ఈరోజు మనం క్యాడెన్సీ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్కి ఏం లేదు, మీరు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ను క్లిక్ చేయగానే మీరు ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు ఏంటంటే రార్ ఫైల్గా ఇలా వస్తుంది, సో క్యాడెన్స్ అని. సో మీరు మీకు విండ్రార్ ఉంటే ఈజీగా ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఫైల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు క్యాడెన్స్ వర్చువల్ సాఫ్ట్వేర్ ఉంది కదా, నేను ఎక్స్ట్రాక్ట్ చేసింది, దాని తర్వాత విఎల్ఎస్ఐ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి వర్చువల్ మిషన్. సో దీనికి మనకి ఏంటంటే క్యాడెన్స్ రన్ చేయడానికి వర్చువల్ మిషన్ అనేది కావాలి. సో నేను దానికి ఏంటంటే విఎంవేర్ అనేది ప్రిఫర్ చేస్తాను, సో వర్చువల్ బాక్స్ కన్నా. నేను ఆల్రెడీ విఎంవేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంది అనేది సెంటోస్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో చాలా క్లియర్గా చెప్పాను. ఆ వీడియో చూడకపోతే మీరు చూడండి, నేను కార్డ్స్లో కానీ ఇండి స్క్రీన్లో కానీ పెడతాను. మీరు విఎంవేర్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. సో అక్కడ మీరు ఫైల్ ఓపెన్ దగ్గర మీరు ఏం చేస్తారంటే, సో నేను ఎఫ్ డ్రైవ్లో సేవ్ చేసుకున్నాను మీ ఫోల్డర్లో. సో మీ ఫోల్డర్లో క్యాడెన్స్ ఉంది కదా, ఆ క్యాడెన్స్ వర్చువల్ మిషన్ అనేది పెట్టండి. సో పెట్టిన తర్వాత మీరేంటంటే జస్ట్ ఎడిట్ వర్చువల్ మిషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు మీ మెమరీ ఎంత కావాలనుకుంటే అంత ఇచ్చేసింది. సో డిఫాల్ట్ మీద 1.5 GB ఉంది, నేను వదిలేస్తాను. సో ఇక్కడ నెట్వర్క్ అడాప్టర్ల దగ్గర అడ్వాన్స్కి వెళ్ళి మీరు మ్యాక్ అడ్రస్ అనేది చూసుకోండి. మ్యాక్ అడ్రస్ నేను స్క్రీన్ మీద చూపించింది, మీకు ఓకేలాగా ఉంటే వదిలేసేయండి, ఓకే ప్రెస్ చేయండి. అదర్వైజ్ మీకు వేరే మ్యాక్ అడ్రస్ ఉంటే నేను పెట్టిన మ్యాక్ అడ్రస్ అనేది పెట్టండి. ఆ తర్వాత మెమరీ అనేది ఇంక్రీస్ కావాలా లేకపోతే డిక్రీస్ కావాలా మీరు చూసుకోండి. సో తర్వాత ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. సో ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మీరు ఏంటంటే, సో ఇక్కడ మీకు గెస్ట్ ఐసోలేషన్ ఉంది కదా, సో దాని దగ్గర 2 టిక్ మార్క్స్ ఉన్నాయో లేవో చూసుకోండి, లేకపోతే పెట్టండి గెస్ట్ ఐసోలేషన్ దగ్గర. అదేవిధంగా షేడ్ ఫోల్డర్ దగ్గర, సో మీకు DXNG వాటి మీద క్లిక్ చేసి ఉంటే వాటిని అన్క్లిక్ చేయండి. సో ఇక్కడ డిసేబుల్ ఉంది కదా, ఇక్కడ మీరు ఆల్వేస్ ఎనేబుల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు F:VLSI క్యాచెస్ గెస్ట్ యాప్స్ క్యాచ్ అదొకటి, F:XNG, సో వాటి రెండింటి మీద క్లిక్ చేయాలి. సో మీరు టీ మీద ఆల్రెడీ క్లిక్ చేసి యాడ్ చేద్దాం అనుకోండి, సో అలా చేయకండి. సో జస్ట్ మీరు ఏంటంటే ఆ ఎఫ్ వరకు మీరు క్లిక్ చేసేసి యాడ్ చేయండి. సో ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో హోస్ట్ పాత్ వచ్చేసరికి మీరు ఏదో ఒక డ్రైవ్లో పెట్టుకోండి. సో నేను వచ్చేసరికి నేను సో హెచ్ డ్రైవ్ ఉంది కదా, హెచ్ డ్రైవ్లో పెట్టేస్తున్నాను. సో హెచ్ డ్రైవ్ మీద ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత హోస్ట్ నేమ్ మీ ఇష్టం ఏదన్నా ఇచ్చుకోండి. సో నేను వచ్చేసరికి విఎల్ఎస్ఐ అనేది హోస్ట్ నేమ్గా ఇస్తున్నాను. సో హోస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ ప్రెస్ చేసి ఇక్కడ ఫినిష్ బటన్ ప్రెస్ చేయండి. సో అంతే మీరు విఎంవేర్లో చేయాల్సిన సెట్టింగ్స్. సో ఇక్కడ ఓకే ఉంది కదా, సో ఈ ఓకేని కూడా ప్రెస్ చేయండి. అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే పవర్ ఆన్ దిస్ వర్చువల్ మిషన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు వర్చువల్ మిషన్ అనేది ఆన్ అయిపోతుంది. సో ముందే గుర్తుపెట్టుకోండి, క్యాడెన్స్లో మీకు అన్ని లైబ్రరీస్ అన్ని సెల్ఫీస్ అనేవి ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 180 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ చేద్దాం అనుకుంటే, సో 180 నానోమీటర్ మీద సో దీనికి సంబంధించిన లైబ్రరీ అనేది లేదు, సో మీరు వేరే విధంగా యాడ్ చేసుకోవాలి. సో మీకు డిఫాల్ట్గా అయితే 90 నానోమీటర్ టెక్నాలజీ అనేది నేను చేస్తున్నా కాబట్టి నేను చూశాను. సో మీకు కొన్ని లైబ్రరీస్ అయితే మిస్ అయిపోతాయి. సో కాకపోతే మీరు ఏంటంటే మీరు ఏం చేయాలనుకుంటా అంటే అది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిమ్స్ ఇన్వర్టర్ చేయాలనుకుంటే మీరు సో ఫర్ 90 నానోమీటర్ టెక్నాలజీ మీద కానీ వేరే దాని మీద కానీ మీరు అక్కడ ఉండే లైబ్రరీస్ సర్వీస్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే చేయొచ్చు. సో అక్కడ మీకు ఏంటంటే సెంట్ వాయిస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మనం చేయాల్సింది ఏం లేదు. సో మీకు ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు టెర్మినల్ అనేది ఒకటి
మీ స్క్రీన్ మీదే కనపడుతుంది. సో మీకు ఎటువంటి యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఏమి ఉండదు. సో లైనక్స్ అయితే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అడుగుతాయి. సో దీనిలో వచ్చేసరికి మనకి ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏం లేదు, డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీకు టెర్మినల్ ఉంది కదా, సో ఆ టెర్మినల్ని క్లిక్ చేయండి. ఆ టెర్మినల్ని క్లిక్ చేసిన తర్వాత మీరేంటంటే వచ్చి సో ఓపెన్ చేయడానికి కొన్ని కమాండ్స్ వాడాలి. సో మీకు ఆ టెర్మినల్ కానీ లేకపోతే కింద టెర్మినల్ కానీ, సో సిస్టమ్ పక్కన ఉన్న టెర్మినల్ కానీ సిస్టమ్ కింద ఉన్న టెర్మినల్ కానీ ఏది క్లిక్ చేసినా పర్లేదు. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది పాత్. సో మీరు సిడి వచ్చేసరికి చేంజ్ డైరెక్టరీ, సో సిడి సిడిఎస్ వర్క్ అనేది మనం టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. సో నేను స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా, ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మీరు వర్చ్యూసో ఓపెన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సో వర్చ్యూసో అండ్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే అప్పుడు మీకు ఏంటంటే వర్చ్యూసో అనేది ఓపెన్ అయిపోతుంది. సో నేను ముందే చెప్తున్నాను దీనిలో అయితే 180 nanometer టెక్నాలజీకి సంబంధించింది కానీ, లేకపోతే అన్ని లైబ్రరీ ఫైల్స్ అయితే ఉండవు. కాకపోతే మీకు ఏంటంటే క్యాడెన్స్ వచ్చేసో అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ఏంటంటే ఒక 10 seconds టైం అనేది తీసుకుంటుంది ఓపెన్ అవ్వడానికి. సో వెయిట్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసినట్లయితే ఒకటి చూసో డిజైన్ ఉంటుంది కదా. సో కింద మీకు లాగ్ హోమ్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు ఏంటంటే ఫైల్ ఉంది కదా, ఫైల్ క్లిక్ చేసి మీకు న్యూ దగ్గర ఏంటంటే లైబ్రరీస్ సర్వ్యూస్ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీ లైబ్రరీ ఏదిగా ఉంటే అది ఇచ్చేసండి, అటాచింగ్ ఎక్సింగ్ టెక్నాలజీ ఆర్ ఎనీథింగ్. సో మీకు ఇక్కడ అయితే నేను చూసిన దాని ప్రకారం అయితే 180 nanometer టెక్నాలజీ లేదు. మీకు ఈ వీడియో నచ్చితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.